హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్పై పిల్లి బోస్ విధేయతకు పెను సవాల్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలలో సీనియర్ మోస్ట్ లీడర్లలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకరు. ఆయన 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆయనకు వైఎస్ఆర్ సీఎం అయ్యాక కానీ రాజకీయ దశ తిరగలేదు. ఆయన వైఎస్ఆర్ హయాంలోనే మంత్రి అయ్యారు, పూర్తిగా ఒక వెలుగు వెలిగారు. అదేవిధంగా 2009లో రెండవసారి గెలిచి మంత్రి అయ్యారు. కానీ వైఎస్ఆర్ మరణానంతరం ఆయన కాంగ్రెస్ నుంచి దూరమైన వైఎస్ఆర్ కుటుంబం పట్ల విధేయత చూపించారు. అలా తన మంత్రి పదవిని వదులుకున్నందుకు జగన్ ఆయన పట్ల చూపించిన అభిమానము ఎన్నదగినదే. 2012లో జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన బోస్ 2014లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందారు. 2019లోనూ మరోసారి ఓడినా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనకు జగన్ ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చి రెవెన్యూ వంటి కీలక శాఖను ఇచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాను ఇచ్చారు. ఆ తర్వాత ఆయనను రాజ్యసభకు పంపించారు. 2024లో జరిగిన ఎన్నికలలో ఆయన కుమారుడు ప్రకాష్కి వైసీపీ టికెట్ ఇచ్చారు. మరి ఇన్ని చేసిన జగన్ వైపు పిల్లి ఉంటారా లేక టీడీపీలోకి జంప్ అవుతారా అన్న చర్చ అయితే ఇప్పుడు సాగుతోంది. ఎన్నడూ లేనంతగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద విపరీతంగా ప్రచారం అయితే సాగుతోంది. ఆయన టీడీపీలోకి దాదాపుగా వచ్చేసినట్లే అని కూడా అంటున్నారు. ఆయన వస్తే కనుక రాచ మర్యాదలతో చూసుకుంటామని టీడీపీ నేతలు హామీ ఇస్తున్నారట. పిల్లి అయితే ఈ ప్రచారాన్ని కొట్టేస్తున్నారు. కానీ ఆయన మనసంతా కుమారుడి మీద ఉంది. ప్రకాష్కి రాజకీయంగా భవిష్యత్తు ఇవ్వాలని చూస్తున్నారు. కుమారుడి విషయంలో ఏమైనా భరోసా దక్కితే ఆయన జంప్ చేస్తారు అని అంటున్నారు. ఇక ఆయన పదవీ కాలం 2 ఏళ్ల పాటు ఉంది. 2020 జూన్లో నెగిన పిల్లి 2026 జూన్లో రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేస్తారు. ఈ విలువైన 2 ఏళ్ల కాలం దీపం లాంటిది. ఎందుకంటే టీడీపీకి రాజ్యసభలో ఎంపీలు ఎవరూ లేరు. మరో 2 ఏళ్లు వారు ఆగాలి. అయితే అక్కడ కూడా తమ హవా చాటుకోవాలని టీడీపీ చూస్తోంది. దాంతోనే పిల్లి లాంటి వైసీపీ వీర విధేయులకే ఏకంగా గేలం వేసి జగన్ కి బిగ్ షాక్ ఇవ్వాలని అనుకుంటోంది. ఇక పిల్లి లాంటి వారే బయటకు వస్తే వైసీపీ పని అయిపోయిందని చెప్పాలన్నదే టీడీపీ మాస్టర్ ప్లాన్. దాంతో పాటుగా రాజ్యసభలో వీలైనంత వరకు వైసీపీతో బీజేపీ రాజకీయ అవసరాలు కూడా కట్ అవుతాయని టీడీపీ అసలైన వ్యూహం అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే పిల్లి విషయానికి వస్తే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటేనే ఆయనకు కానీ కుమారుడికి కానీ రాజకీయంగా మేలు జరుగుతుందని అంటున్నారు. అలా కాకుండా 2 ఏళ్ల పదవీ కాలాన్ని వైసీపీలో కొనసాగించినా ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని అంటున్నారు. మొత్తానికి చూస్తే పిల్లి విధేయతకే అసలైన సవాల్గా ఈ ప్రచారం ఉంది అని అంటున్నారు. ఆయన వర్గీయులు మాత్రం తూచ్ ఇదంతా ఒట్టిదే అని ఖండిస్తున్నారు. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి పిల్లి ఎపిసోడ్ తూర్పుగోదావరి జిల్లా పాలిటిక్స్లో హాట్ టాపిక్గా ఉంది అని అంటున్నారు.